లావుగా ఉన్న వాళ్ళల్లో ఇది జరుగుతూ ఉంటుందండి ఫోల్డింగ్స్ స్కిన్ ఫోల్డ్స్ ఎక్కువగా ఉన్న చోట గజ్జల్లోనూ తొడల దగ్గర అలాగే చంకల్లోను భాగంలోనూ నలుపెక్కడం చూస్తూ ఉంటాం ఇదేదో మురికి డస్ట్ అనుకొని చాలామంది స్క్రబ్స్ చేస్తూ ఉంటారు ఈ స్క్రబ్బింగ్ వల్ల అక్కడ సెన్సిటివ్ స్కిన్ ఇంకొంచెం రఫ్ అవ్వడము వెల్వెటీగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ నాట్ డస్ట్ ఆర్ డర్ట్ అనమాట అది డర్టే అయితే కనుక మనం స్నానం చేసినప్పుడు కాస్త క్లీన్ చేసినప్పుడు పోతుంది కాకపోతే ఇది జనరల్గా హార్మోనల్ ఇష్యూస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వీటి వల్ల జరుగుతూ ఉంటుంది అకాన్థోసిస్ అంటూ ఉంటారు దీన్ని ఈ అకాన్థోసిస్ నైగ్రికెన్స్ అనేది మనకి ఎక్కువగా గత ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నట్టు బిగుతుగా ఉండే దుస్తులు వేసుకునే వాళ్ళల్లో బాగా లావుగా ఉండే వాళ్ళల్లో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళలో ఎక్కడైతే అక్కడే అలా కూర్చుని ఉండే వాళ్ళల్లో తినేసి కూర్చుంటారు ఇంకే పని చేయరు లేజీగా ఒబీజ్గా ఉండే వాళ్ళల్లో ఒబీజ్గా ఒక్కొక్కసారి హార్మోనల్ ఇష్యూస్ ఇబ్బంది పెట్టడం వల్ల కూడా ఉంటారు దానివల్ల కూడా కావచ్చు ఈ అకాంతోసిస్ అనే ప్రాబ్లం వల్ల ఆ ముడతల్లో నలుపు అనేది సంతరించుకుంటూ ఉంటుంది ఇది జనరల్గా ఒక్కొక్కసారి ఏమీ చేయకుండా కాస్త ఎక్సర్సైజ్ చేసి బరువు తగ్గిపోతే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే యథాస్థితికి వస్తూ ఉంటుంది మళ్ళీ కాస్త బరువు పెరగగానే లేదంటే ఫుడ్ లిమిట్ లేకుండా డైటరీ రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉన్నప్పుడు మళ్ళీ పెరుగుతూ ఉంటుంది సో హార్మోన్స్ చెక్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ సో కదలిక మూవింగ్ కీప్ మూవింగ్ ఈ మూమెంట్ అనేది బాడీకి లేనప్పుడు ఖచ్చితంగా ఈ నలుపు అనేది ఫోల్స్లో ఎక్కువగా ఉంటుంది చెమట ఎక్కడ ఎక్కువగా నిలువ ఉంటుందో మనకి ఇప్పుడు మేడం మళ్ళీ ఇలా తుడిచేసుకోగలం కాకపోతే పొట్ట భాగాన కూర్చున్నప్పుడు అలా ప్రతిసారి మనం క్లీనప్ చేసుకోలేము అలాగే దుస్తుల ఫ్రిక్షన్ వల్ల కూడా అక్కడ నలుపు అనేది సంతరించుకుంటూ ఉంటుంది సో దీన్ని కేవలం డస్ట్ డర్ట్ గానో తీసుకోకూడదు కొంతమంది ఉంటారు మెడపైన బాగా నలుపు ఉంటుంది నాజుక్గా ఉంటారు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు అటువంటి వాటికి కూడా అటువంటి వాళ్ళకి కూడా నలుపు అనేది ఉంటూ ఉంటుంది మేబీ ఆర్నమెంట్స్ ఎక్కువగా వేసుకుని ఉంటున్నారా డే అండ్ నైట్ అనేది కూడా చూసుకోవాలి సింపుల్ స్టార్చ్ పెట్టిన కాలర్డ్ షర్ట్ కూడా ఈ నలుపుని తీసుకురాగలదండి ఆ స్టార్చ్ మరి ఇక్కడ మెడ దగ్గర అంటుకుని రాపిడి జరిగినప్పుడు ఆ షర్ట్తో అలాంటప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది అంతేకాదు హెయిర్ డైస్ కొత్తగా వాడే వాళ్ళల్లో కూడా ఈ పిగ్మెంటేషన్ ఇష్యూస్ అనేది ఉంటూ ఉంటాయి దీనికి మెయిన్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ చక్కటి మందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పిల్లల్లో ఏం తింటున్నారు అనేది బాగా చూసుకోవాలి ఈ మధ్య ప్రోటీన్ 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 ఎక్కువ తీసుకోవాలి అనేది మైండ్లో పడి చాలామంది ఈ ప్రోటీన్ మీదనే ఫోకస్ చేస్తున్నారు మిగతా మినరల్స్ ఎన్జైమ్స్ బోల్డ్ ఉంటాయండి బాడీకి కావాల్సినవి ముఖ్యంగా ఫైబర్ సో ఫైబర్ ఇంటెక్ అస్సలు లేనప్పుడు కూడా ప్రమాదమే సో ఇటువంటి వాటికి మెయిన్ డైటరీ రెస్ట్రిక్షన్స్లో భాగంగా లంచ్కి గంట ముందు సలాడ్స్ తీసుకోవడము గంట ముందు అలాగే డిన్నర్కి గంట ముందు సాలెడ్స్ ఆర్ సూప్స్ కనీసం కొంచెం బాయిల్ చేసుకున్న కూరగాయలైనా తీసుకోవడం వల్ల నెక్స్ట్ తీసుకునే ఫుడ్ మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని అమాంతం పెంచకుండా ఉంటుంది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే అమాంతంగా స్పైకప్ అవుతాయో ఇందాక చెప్పుకున్న నలుపు అలాంటివి ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దట్స్ వేర్ ఇన్సులిన్ అనేది బాడీలో ఎక్కువగా బిల్డప్ అయిపోతూ ఉంటుంది సో మన అందరం కూడా చాలామంది ఏం చేస్తారు రా రాత్రి తిన తిన పడుకుంటారు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు డైరెక్ట్గా లంచ్ చేస్తారు ఇలాంటి వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తినక తినక సడన్గా తినగానే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ హై అవుతూ ఉంటుంది సో కొన్ని డైటరీ రెస్ట్రిక్షన్స్ ద్వారా కూడా ఇది సెట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మా మిమ్మల్ని మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను బనానా ఉంది అరటిపండు అరటిపండు హెవీ అని మనకు తెలుసు హై క్యాలరీ ఫుడ్ అంటూ ఉంటారు చాలామంది ఈ బనానా తీసుకున్నప్పుడు మనకి ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఈ బనానా మీద పీనట్ బట్టరో నెయ్యో రాసి తీసుకున్నప్పుడు బరువు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా చాలామంది బనానా తీసుకోవడమే ఎక్కువ అంటే దానిపైన ఇంకా పీనట్ బటర్ రాస్తారా అది ఇంకా డేంజర్ కదా అంటారు నో ఎప్పుడైతే మన ఫుడ్కి అది హై క్యాలరీ ఫుడ్ కానీ ఎలాంటి ఫుడ్ కానీ గుడ్ ఫ్యాట్స్ నెయ్యి ఈ పీనట్ బటర్ లాంటివి గుడ్ ఫ్యాట్స్ ఈ గుడ్ ఫ్యాట్స్ మరియు ఫైబర్ ఇంటేక్ యాడ్ అయినాయో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం తగ్గుతాయి సో ప్లెయిన్ బనానా మాత్రమే డేంజరస్ ఈ పీనట్ బటర్ రాసిన బనానా కంటే కూడా ఇట్లాంటి వ్యత్యాసాలు మనకు జనరల్గా కామన్గా మనకు అర్థం కావు సో యూనిట్ టు డిస్కస్ విత్ డైటీషియన్ ఆర్ న్యూట్రిషనిస్ట్ ఆర్ యువర్ డాక్టర్ రెగ్యులర్లీ మనం ఏం తింటున్నాము అనేది ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సో ఈ ఎకాంతోసిస్ ఇష్యూస్ ఉన్నప్పుడు డైటరీ రెస్ట్రిక్షన్స్ చాలా ఇంపార్టెంట్ సో ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండాలి పావు భాగం ప్రోటీన్ ఉండాల్సిందే అర్ధ భాగం కూరగాయలకు కేటాయించాల్సిందే ప్లేట్లో మరో పావు భాగము కార్బోహైడ్రేట్స్కి ఇవ్వచ్చు అలాగే భోజనానికి కనీసం గంట ముందు వెజిటబుల్స్ సాలాడ్లు లేదా సూప్స్ లేదా ఉడకబెట్టిన కూరగాయలు తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని మనం నియంత్రించవచ్చు కంట్రోల్లో పెట్టవచ్చు తద్వారా ఈ నలుపుని అరికట్టవచ్చు అంతేకాని ఇది కేవలం డస్ట్ ద్వారా వచ్చింది రుద్దితేనో స్క్రబ్ లేదా నిమ్మకాయ ఇలాంటివి రుద్దితేనూ పోయేది కాదు